పోయినా నేను అప్ప చెప్పించుకోవాలి. మా ఊరి మిఠాపురం అంటే అప్పుడు ఉండగా బుయారజీలు ఉండాను. ఇప్పుడు మిఠాపురం ఇవన్నీ పేరు పెట్టారు. ఇంతవరకు మాకు పెన్షన్ ఇచ్చేవాడు వాలంటీర్లు ఇస్తున్నారు. ఈ రోజుకు మరి రెండవ తారీఖు అయింది కదా, ఒకటో తారీఖు అయింది, ఇప్పుడు ఇచ్చేవాల్సింది. మరి దీనికోసం కాలేదో మాకు తెలియదు. ఇది ఆగింది మాకు ఆగకుండా వెంటనే ఈ మాకు ఈ పెన్షన్ అందించడానికి కొంచెం సిద్ధం చేయండి. మేము రాలేము. కొంతమంది ముసలాళ్ళు, కొంతమంది పనులు కనబడని వాళ్ళు ఉన్నారు, కొంతమంది కాలు చేతులు రాని వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు మేమేమి రాగలం, కానీ సచివాలయంగా రాలేము. గనక మీరే ఇది ఇంత ఇంతకి పంపించడానికి మా వాలంటీర్ మీద పంపిస్తారని నేను అడుగుతున్నాను. నా పేరు గుల్లెరి నారాయణరావు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన దోసే ఓ పెన్షన్ ఎక్కాను, ఒక రేషన్ ఎక్కాను. ఇంటిదాకా రేషన్ చర్చిస్తా ఉన్నారు, ఇంటిదాకా వాలంటీర్లు పెన్షన్ చర్చిస్తా ఉన్నారు. ప్రతి ఒక్క సమస్య కానీ ఒక రేషన్ కార్డు లేకపోయినా, ఒక కార్డు క్రీడింగ్ లేకపోయినా సచివాలయంకి వస్తేనే వెంటనే ఎడింగ్ చేస్తూ ఉన్నారు వాలంటీర్లు. ఈ జగన్మోహన్ రెడ్డి మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మరి వేరిచ్చే ఆర్గ్యుమెంట్ల వల్ల, వేరిచ్చే కంప్లైంట్ వల్ల మాకు ఈరోజు పెన్షన్ ఆఫ్ చేశారు. మరి పెన్షన్ ఆఫ్ చేశారు. మరి ఇలాంటి నా సత్యనాగ కొడుకులు రేపు పొద్దున వారికి ఓట్లు పెట్టి మా చేతుల ఓట్లు వేసి వారికి గెలిపిస్తే రేపు పొద్దున పీకలు కూడా కోసేస్తారు. అలాగా ఈ సత్యనాగ కొడుకులకు ఎవరికి మేము ఓటు వేయాము? మేము జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించుకుంటాము. జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించుకుంటాము. మాకు అభివృద్ధి చేసే వాటికే ఓటు వేసి గెలిపించుకుంటాము. ఈ నా సత్యన కొడుకులకు పవన్ కళ్యాణ్ గాను, చంద్రబాబు నాయుడు గాను పెద్దలు ఓటు వేయారు. ఇది మంత్రాన్ని గుర్తుంచుకోండి. వారు ఎన్ని కుళ్ళు కుశాంతరం పెట్టినా కానీ ఆవదు. వాడి అడుగులు నువ్వు అంచదొక్కడమే. జై భీమ్, జై జగన్, జై జగన్, జై జగన్. ఎంత ఇబ్బంది మాకు లోట్లేదు. మాకు 3,000 పెన్షన్ చేసి మాకు ఇంటి దాకా పెన్షన్ వాళ్ళంటూ తెప్పిస్తాము. మేము బయట వెళ్ళడానికి లేదు. మాకు 5కి నేను ఒక్కదాని ఉంది. నాకు 5 కేజీలు బియ్యం నాకు ఇంటికే బండి మీద తెప్పిస్తా ఉన్నారు. నేను బిడ్డిపోకు వెళ్ళడానికి అవసరం లేదు. నా ప్రతిదానికి నా మనమ కూడా అదిగో ఒక వచ్చి ఉన్నాడు, వాడికి 10,000 నెలకు పెన్షన్ ఇస్తున్నాడు. మాకు అన్ని అభివృద్ధి. నాకు కూడా 3 గెలిచిన నుండి 18,000 3 ఈ సంవత్సరం ఇంకా నాకు వేస్తున్నాడు. మరి ఇస్తాడో లేదో మాకు తెలియదు. 3 నా 18,000 నాకు కూడా ఆ డబ్బులు ఏమైనా వద్దరమా అని బతుకుతాను. లేదు కాదన్నా నేను వాడు చేసిన మంచి మేము మరియాం. ఆ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మధ్యపడి ప్రజలకు ఇబ్బంది పెడితే బాగుండదు. మేము ఒప్పుకోం కూడా. మాకు జగన్ అనే కావాలి, వాడే గెలియవాలి, వాడే మాకు రావాలి. మాకు ఈ వాడే గెలిచి మాకు మాకు అన్ని పరిపాలన చేస్తాను. వాడే మాకు ఉండాలని కడప ఆర్కే నగర్ నాది. కడప ఆర్కే నగర్ సార్. నా పరిస్థితి హార్ట్ షుగర్ బీపీ ఉంది. ఎండకు పోతా పోతా దారిని నిలబడిపోతే చాలా కష్టం. నా ఉండే వస్తువు చూడండి అన్నీ నేను గవర్నమెంట్ ద్వారా తెచ్చుకుంటాను. నా పుస్తకంలో నా పరిస్థితి బాగలేదు. నర్సలేని కాళ్ళు వణుకుతాయి సార్. నాకు కొడిపిలో పడినట్టు తుబుక్కని పడతా దారిలో. బుడ్డపల్లెలో పోయి అడగండి, 2 కింది పడినానో లేదో నేను ఈరోజు కాలా తట్టుకొని. ఏ ప్రభుత్వం ఇట్లా చేయలేదు సార్. మీరు చేసుకోండి, ఓట్లు అడిగి వేయించుకోండి. ఇట్లా చేసేది పద్ధతి కాదు మీకు. ఈ చంద్రబాబు నాయుడు పాలిపారనని ఇంత ముందుగా చూసినాను కానీ 15 నుండి ఇంత దిగజారే మంచిగా ఎక్కడ చూలే ప్రపంచంలో. నేను ఎందుకంటే నువ్వు అడుగు ఓట్లు ధర్మంగా అడిగి వేయించుకో, అదొక రీజన్ ఉంటుంది. కానీ ఇది ఏంది సార్, మాట వాళ్ళ ముసలోళ్ళకి అవరే పోయి వారంటీలకి ఇచ్చి రానిలే, ఏదో 2 నాకు పడతాయి కదా అనే లెక్క తనం వస్తుంది. ఇట్లా అయితే కన్నా ఉండే దరిద్రం పోతుంది ఇంకా ఈయనకి. ఇది నాకు తెలిసిన కాటికి మీరు ఏమని అనుకోండి సార్. నేను నర్సలేను సార్, మరి కాలు వణుకుతాండా, చూసాక మంచి బాగుండా. వారంటీల గురించి చెప్పాలండి సార్. వాళ్ళు సన బుద్ధిమంతులు సార్. 1 రూపాయి మా దగ్గర ఎక్కడ తీసుకోలే. మేము ఈ లేవాళ్ళకి 6 6:30 7 ఇచ్చిపోతాన్నారు వాళ్ళ దావ పాలు పట్టుకొని.
మేము కసువు లెక్క 50 రూపాయలు ఇస్తాను మేము నెల నెల. అంత తప్ప వారంటీలకు 1 రూపాయి మేము ఇల్లా. ఏంటికి వాళ్ళకి మా ఈ రంజాన్ నెల వాళ్ళకి చెప్తే మా దేవుడు ఒప్పడు ఏం సార్? ఈ చంద్రబాబు నాయుడు పల్లిపరం నాకు సరిపోలేదు సార్. అడుగు ఓట్లు ఇవ్వించుకో. ఇదేంటి సార్ ముసలి మీద ప్రాణం తీసేది? అంటే ఉండే ప్రాణం కానీ దాయిబోళ్ళని పోవాలనే ఈ పనులు చేస్తా అనేది. మాది ఆర్కే నగర్ కడప సార్. మా ఇంటి ఆయనకు పింఛని నెల నెల వాలంటీర్లు తెచ్చిస్తా అన్నారు. ఆయన పోలేడు. సచివాలయానికి రాండి, చంద్రబాబు నాయుడు వచ్చి వాలంటీర్లు తీసేస్తాము, మీరు సచివాలయానికి పోండి అంటే ముసలి ముత్తుక పోలేరు సార్. చాలా దూరం ఈ ఎండలకు. అసలు మా ఇంటి ఆయన ఇంట్లో నుంచి బయటకే పోలేడు. 6 గంటలకే మాకు వాకిలు కొట్టి మేము పండుకొనే తెచ్చిస్తా అన్నారు వాలంటీర్లు. ఇప్పుడు వాళ్ళని తీసేసి సస్పెండ్ చేస్తాము, మీరు యాడికన్నా తెచ్చుకోండి, మేము వాలంటీర్లను తీసేసామంటే అదేం న్యాయం కాదు సార్. మీరు అట్లా చేయకూడదు. వాలంటీర్లు ఏం తప్పు చేసినారు సార్? వాళ్ళు నెల నెల మాకు పింఛను తెచ్చిస్తున్నారు. వాళ్ళు ఇంతవరకు మేము 1 రూపాయి కూడా ఇచ్చింది లే వాళ్ళకు. వాళ్ళు మాకు బాగా చేస్తా అన్నారు. వాళ్ళని తీసేసి వాలంటీర్లు వద్దు, మీరు సచివాలయానికి పోండి అంటే మేము సచివాలయానికి పొద్దు పోతాం. వాళ్ళు కాదంటారు, మళ్ళీ మరుసనాడు రమ్మంటారు. అట్లా ఎన్నిసార్లు పోవాలి సార్? ఎంత జనం ఉంటారు? ఎంతమంది కానీ ఇస్తారు సార్ వాలంటీర్లు? వాళ్ళు కాక సచివాలయంలో ఆడ కొట్లాడుకొని ముసలి ముత్తుక పోయి అన్నము నీళ్లు లేక ఎండలకు పడిపోతే కష్టం కదా సార్? అట్లా చేయడం చంద్రబాబు నాయుడు తప్పు కదా. అది లేకుండా వాలంటీర్లే వచ్చి మాకు పింఛనిచ్చేట్టుగా ఏర్పాటు చేయండి సార్, అది బాగుంటుంది. అదే పేదవాళ్ళ కడుపు కొట్టావు చంద్రబాబు నాయుడు. నువ్వు కావాలంటే వాళ్ళని కూడా పెట్టుకో, వాలంటీర్లను కూడా. నువ్వు వచ్చి నేను వాలంటీర్లను తీసేస్తా అని అందరినీ బీదవాళ్ళ నోరు కొట్టకూడదు. నువ్వు కావాలంటే ఓట్లు అడిగి వేయించుకో. నీ అభిమానం ఉంటే నీకు వేస్తారు, ఎవరు అభిమానం ఉంటే వాళ్ళకి వేస్తారు. ఇది చేయడం చాలా తప్పు సార్ చంద్రబాబు నాయుడు. క్షమించి మాకు అందరికీ మేలు చేసి వాలంటీర్లను వచ్చి మా ఇంట్లో కాడ ఇచ్చాడుగా చూడండి. ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా ఫాస్ట్ గా ఉంది, బాగా ఉంది, చాలా సూపర్ గా ఉంది. అన్ని ఏది కావాలన్నా కానీ మనకి మంచిగా ఫిక్స్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి రెడ్డిగా అది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏమి ఇవ్వలేదు. మేము ఓడిస్తాం జగన్ అంటున్నారు. ఎవరు ఓడిచి? వాళ్ళ తరం కాదు, వాళ్ళ తరం ఏం కాదు. అది ఇది మన తరం. జగన్ అన్న మన ఫిక్స్, మన తమ్ముడు. జగన్ అన్న మనకు రావాలి, అప్పుడు మన చేయి పై అవ్వాలి. అది ఎవరు కోటేస్తావు అప్పుడు రానున్న ఎలక్షన్ లో? నేను జగన్ అన్న చేస్తాను. జగన్ అన్నదే నా మనవడు చేస్తాను. జగన్ అబ్బా నా మనవడు చేస్తాను. నేను జగన్ చేస్తాను నా మనవడికి. మరి చంద్రబాబు నాయుడు వస్తే ఎవ్వరు వాళ్ళకి ఇయ్యను, వాళ్ళ ముఖం నేను చూడను. నాది పాలకరణ వచ్చినా గానీ నాకు లెక్కలేదు. జగన్ వచ్చినా గానీ నాకు లెక్కలేదు. జగన్ జగన్ అంటే నాకు చాలా ప్రేమ. జగన్ చేస్తాను. జగన్ అన్న గుర్తు. ఓకే.